హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు జనరల్ స్టడీస్కు సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, మలివేద ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి ఏ ఏ ప్రాంతాలకు విస్తరించారు? మలివేద ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి ఏ ఏ ప్రాంతాలకు విస్తరించారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. అంటే గంగకి తూర్పుగా విస్తరించారు, ఇంకా గోదావరికి ఉత్తరంగా విస్తరించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజవంశాల కాలక్రమణికను పురాణాల ఆధారంగా రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్, పురాణాల ఆధారంగా రూపొందించినటువంటి వారు ఎవరంటే పార్జిటర్ వీరు రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజా విశ్వజనీయగా పేర్కొంటూ ఎవరి రాజ్యం పాలు తేనెలతో నిండి ఉండేదని అథర్వణ వేదం పేర్కొంది? ఆన్సర్, పరీక్షితుడు. ఓకే, పరీక్షితుడు. నెక్స్ట్ క్వశ్చన్, అరుణి శ్వేతకేతు అనేటటువంటి తత్వవేత్తలను పోషించినటువంటి పాంచాల రాజు ఎవరు? ఆన్సర్, ప్రవహన జైవాలి అనేటటువంటి పాంచాల రాజు. ఓకే, వీరేంటంటే ప్రవహన జైవాలి అనేటటువంటి పాంచాల రాజు. వీరు అరుణి శ్వేతకేతులు అనేటటువంటి తత్వవేత్తలను పోషించినటువంటి రాజు. నెక్స్ట్ క్వశ్చన్, జనకుడు గురించి సరైనటువంటిది ఏమిటి? జనకుని గురించి సరైనటువంటిది, జనకుడు గురించి సరైనటువంటిది ఏంటంటే మిథిలకు జనకుడు, వీరు మిథిలకు చెందినటువంటి రాజు. నెక్స్ట్ ఆప్షన్, తత్వవేత్తగా శ్రమణులను ఇంకా నూతన ఉపనిషత్ సాంప్రదాయాలను ప్రచారం చేస్తున్నటువంటి బోధకులను వీరు ఆదరించారు. ఓకే, తత్వవేత్తగా శ్రమణులను నూతన ఉపనిషత్తు సాంప్రదాయాలను ప్రచారం చేస్తున్నటువంటి బోధకులను వీరు ఆదరించారు. అదేవిధంగా విద్యావేత్త యజ్ఞవల్కుడు ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా జనకుడు గురించినటువంటి సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం నాటి ప్రజా సంఘాల గురించి సరైనటువంటిది ఏమిటి? మలివేద కాలం నాటి ప్రజా సంఘాల గురించి సరైనటువంటిది అవేంటంటే సభ సమితులు ప్రజాపతికి కవల పిల్లలు అని అథర్వణ వేదం తెలుపుతుంది. నెక్స్ట్ ఆప్షన్, సభ సమితుల విలువ తగ్గింది. నెక్స్ట్ ఆప్షన్, విధాత కనుమారుగవడం ఇంకా స్త్రీలు సభల్లో పాల్గొనడం నిషేధితం. ఇవన్నీ కూడా ప్రజా సంఘాలకు సంబంధించి, మలివేద కాలం నాటి ప్రజా సంఘాలకు సంబంధించి సారైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏంటంటే జతపరచండి. దీనిలో క్షత్రి అయితే ఇక్కడ ఏంటంటే జాబితా వన్లో అధికారి గురించి ఇవ్వడం జరిగింది. ఆ అధికారి చేసేటటువంటి విధిని గురించి జాబితా టూలో ఇవ్వడం జరిగింది. మనం అధికారిని వారి యొక్క విధితో జతపరచడం చూద్దాము. దీనిలో ఫస్ట్ క్షత్రి క్షత్రి ఇది రాజాంత పుర పర్యవేక్షకుడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, అక్షవాస అంటే గణకుడు.
నెక్స్ట్ వన్ ఉగ్ర. ఉగ్ర అంటే పోలీస్ అధికారి అన్నమాట. నెక్స్ట్ స్థపతి. స్థపతి అంటే సామంత రాజ్యాధిపతి అన్నమాట. ఓకే, ది ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, కింది వాటిలో సరి కానటువంటిది ఏమిటి? ఈ కింది వాటిలో సరి కానటువంటిది అదేంటంటే, సరి కానటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది సరికాదు. అదేంటంటే రాజసూయ యాగం, సామాజికంగా ఉన్నతి కోసం అనేది ఇది సరి కానటువంటిది. సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే వాజపేయ యాగం అనేది పోటీదారుణ్ణి అదుపులో పెట్టడం. నెక్స్ట్ ఆప్షన్ అశ్వమేధ యాగం అనేది రాజు సార్వభౌమునిగా నిరూపించుకోవడం కోసం చేసేటటువంటి యాగం అన్నమాట. ఇవి రెండు కూడా సరైనటువంటివి, ఆప్షన్ ఏ మాత్రమే సరికానటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, బృహత్ శిలాయుగం ఏ నాగరికతలో అంతర్భాగం? ఆన్సర్ ఇది మలివేద నాగరికతలో అంతర్భాగం. నెక్స్ట్ క్వశ్చన్, సీరా సీత అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ సీరా సీత అంటే ఏంటంటే కత్తి గొడ్డలి. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం నాటి మృణ్మయ పాత్రలు అంటే మట్టి కుండలు, మలివేద కాలం నాటి మట్టి కుండలు అవి ఏంటంటే ఎరుపు రంగు, ఎరుపు నలుపు రంగులో, ఇంకా నల్లటి చిత్రాలు, బూడిద రంగు, ఇవన్నీ కూడా మట్టి కుండలపై ఉండేటటువంటి రంగులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆవులను యజ్ఞాలలో తప్పించి ఎక్కడ ఎవరు బలి ఇవ్వరాదని తెలిపిన వేదం ఏమిటి? ఆన్సర్ అథర్వణ వేదం ఈ విధంగా తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది నిజం కాదు? నిజం కానటువంటిది అంటే నిజం కానిది అంటే అబద్ధం అన్నమాట. ఏది నిజం కాదు? ఆన్సర్ ఈజ్ నిజం కానటువంటిది ఏంటంటే గోగణ అంటే ఆవుని పూజించేవాడు అనేది నిజం కాదు, అబద్ధం అన్నమాట. మరి కరెక్ట్ అయినటువంటి ఏంటంటే అగన్య అంటే ఆవుని చంపకూడదు, వాప్త అంటే క్షురకర్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏంటంటే జతపరచండి. నెక్స్ట్ వన్ కూడా జతపరచండి. దీనిలో ఫస్ట్ ఏంటంటే ప్రాస్తిక అంటే పంటలు పండే భూమిని పంట గింజల ప్రకారం కొలవటం, దీన్నే ప్రాస్తిక అని అంటారు. ఓకే, నెక్స్ట్ కుషిద. కుషిద అంటే ఏంటంటే రుణం ఇచ్చేవారు అంటే అప్పు ఇచ్చేవారు. నెక్స్ట్ చత్త. చత్త అంటే ఏంటంటే నూలు కండే. నెక్స్ట్ వన్ ఘనం. ఘనం అంటే ఏంటంటే వర్తక శ్రేణి. ఓకే, ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అవేంటంటే నిశ్చిత వాక్యం ఏ అని, హేతువు ఆర్ అని. ఈ రెండింటిని మనం ఇప్పుడు చూద్దాం. నిశ్చిత వాక్యం ఏ, దీనిలోని అంశం ఏంటంటే నిష్క కృష్ణల అనేవి మలివేద కాలపు నాణేలు. నెక్స్ట్ ఆప్షన్, మలివేద కాలంలో వస్తు మార్పిడి విధానం వెనుకబడింది. ఓకే, ఈ రెండింట్లో కూడా సరి అయినటువంటి అంశాలు అవేంటంటే ఆప్షన్ సి అంటే ఏఆర్లు రెండు కూడా సత్యాలే. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు అంశాలు కూడా కరెక్ట్ అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ కింది వాటిలో ఏది సరైనది? కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? అవేంటంటే నిరవసిత అంటే అస్పృశ్యులు. నెక్స్ట్ అనివరసిత అంటే శూద్రులు.
నెక్స్ట్ ద్విజ అంటే రెండు జన్మలు. ఓకే, ఇవన్నీ కూడా సరైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శూద్రులను సేవకులను ఇష్టానుసారంగా చంపవచ్చని తెలిపిన బ్రాహ్మణం ఏమిటి? ఓకే, శూద్రులను సేవకులను ఇష్టానుసారంగా చంపవచ్చని తెలిపిన బ్రాహ్మణం ఏంటంటే శతపద బ్రాహ్మణం, ఇంకా ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ క్వశ్చన్, పుత్రికలు దుఃఖానికి కారణం అని పేర్కొన్నటువంటి బ్రాహ్మణం ఏది? ఆన్సర్, ఈ విధంగా పేర్కొన్న బ్రాహ్మణం ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చిత వాక్యం ఏ, ఇక్కడ రెండు వాక్యాలను ఇవ్వడం జరిగింది. నిశ్చిత వాక్యం ఏ, దీనిలోని అంశం ఏంటంటే లలిత కళలు తర్కంలో మలివేద కాలపు స్త్రీలకు ప్రవేశం ఉండేది. నెక్స్ట్ సెకండ్ వన్, హేతువు ఆర్, దీనిలోని అంశం ఏంటంటే మలివేద కాలంలో స్త్రీలు ఉన్నతంగా ఉండేవారు. ఓకే, ఈ రెండింటిలో సరి అయినటువంటి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. అంటే ఏ సత్యం అంటే ఏంటి, ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆప్షన్ ఏ సత్యం అన్నమాట. హేతువు ఆర్ అంటే మలివేద కాలంలో స్త్రీలు ఉన్నతంగా ఉండేవారు అనే ఈ అంశం ఏదైతే ఉందో అది అసత్యం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం నాటి విదూషీ మనులు. ఆన్సర్, మలివేద కాలం నాటి విదుషీ మనులు ఏంటంటే గార్గి, లోపాముద్ర, మైత్రేయి, మమత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద్విజకి సంబంధించింది అదేంటంటే ఉపనయన సంస్కారం, వేదో మంత్రోచ్చారణ, వైదిక యజ్ఞాలకి అర్హులు. నెక్స్ట్ ఆప్షన్, చతుర్వర్ణ ప్రజలు అర్హులు. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, గోత్రం గురించి సరైనటువంటిది ఏంటంటే అథర్వణ వేదంలో తొలిసారిగా పేర్కొన్నటువంటి అంశం ఇది. నెక్స్ట్ ఆప్షన్, గోశాల అంటే పశువుల కొట్టం. నెక్స్ట్ వన్, వంశమూల పురుషుడిని సూచించేది గోత్రం. ఓకే, అథర్వణ వేదంలో తొలిసారిగా పేర్కొన్నది ఏంటంటే గోత్రం. అదేవిధంగా గోశాల అంటే పశువుల కొట్టం అనగా కూడా గోత్రం. ఇంకా వంశమూల పురుషుడిని సూచించేది గోత్రం. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ ఏంటంటే జతపరచండి. దీనిలో ఫస్ట్ జాబితాలో వివాహ పేరుని ఇవ్వడం జరిగింది. ఈ వివాహ పేరు యొక్క లక్షణం దాన్ని మనం జతపరచడం చూద్దాము. దీనిలో ఫస్ట్ బ్రహ్మ వివాహ పేరు అంటే సమాన కులస్తునితో వివాహం, దీనే బ్రహ్మ వివాహం అని అంటారు. అదేవిధంగా అసుర వివాహ పేరు, దీని యొక్క లక్షణం ఏంటంటే వరుడు లేదా వధువుని కొనుగోలు చేయడం. నెక్స్ట్ థర్డ్ వన్, అర్ష వివాహ పేరు, దీని యొక్క లక్షణం ఏంటంటే కన్యాశుల్కం. నెక్స్ట్ వన్, ప్రజాపత్య, దీని యొక్క లక్షణం ఏంటంటే వరకట్నం, కన్యాశుల్కం లేకుండా వివాహం ఆడటం. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? ఈ కింది వాటిలో సరైనటువంటిది అదేంటంటే ఐతరేయ బ్రాహ్మణం ఆశ్రమ వ్యవస్థ ఇది. నెక్స్ట్ శైలూష అనేది ఇది వినోదకారుడు అంటే యాక్టర్ అన్నమాట. నెక్స్ట్ శతంతు అంటే ముఖ్య వాయిద్య పరికరం, శతంతు. ఇవన్నీ కూడా సరైనటువంటివి. నెక్స్ట్, మలివేద కాలంలో దైవాలు ఎవరంటే ప్రజాపతి, రుద్రుడు, విష్ణువు, వరుణుడు.
ఈ నలుగురు కూడా మలివేద కాలంలోని దైవాలు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాపథంలో ఆర్య విస్తరణ కేంద్రంగా ఉపయోగపడింది ఏమిటి? దక్షిణాపథంలో ఆర్య విస్తరణ కేంద్రంగా ఉపయోగపడింది అదేంటంటే విదర్భ. విదర్భ అనేది ఉపయోగపడింది. నెక్స్ట్ వన్, ఆంధ్ర శబర మూతిబ పులింద అనేటటువంటి జాతుల గురించి ఎందులో ప్రస్తావించారు? ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణంలో, ఇంకా సాంఖ్యాయన శ్రౌత సూత్రం. సాంఖ్యాయన శ్రౌత సూత్రం దీనిలో ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాది వాస్కోడి గామాగా పేరుగాంచినటువంటి అగస్త్యుడు ఏ మార్గాన్ని కనుగొన్నాడు? ఆన్సర్ వీరు దక్షిణాపథంను కనుగొన్నారు, దక్షిణాపథ మార్గాన్ని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పాండవుల రాజసూయాగ సందర్భంలో సహదేవుడు జయించినటువంటి దక్షిణాది రాజ్యాలు ఏమిటి? ఆన్సర్ పాండ్య, ద్రవిడ, ఓడ్రా కేరళ, ఆంధ్ర కళింగ. ఈ రాజ్యాలన్నింటినీ కూడా జయించారు. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణంలోని ఏ భాగాలు దక్షిణాపథం గురించి వివరిస్తున్నాయి? ఆన్సర్ కిష్కింద కాండ, ఇంకా అయోధ్యాకాండ. ఈ రెండు కూడా రామాయణంలోని ఈ రెండు భాగాలు కూడా దక్షిణాపథం గురించి వివరిస్తున్నాయి. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్లో మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. ఎట్ ద సేమ్ టైం మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. మా వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ని విజిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణంలో పేర్కొన్నటువంటి సేతు బంధనం అంటే రామసేతు ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ? ఆన్సర్ రామేశ్వరం, మన్నార్ ద్వీపాల మధ్య. రామేశ్వరం ఇంకా మన్నార్ ద్వీపాల మధ్య రామసేతు ప్రదేశం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు పురాణంలో పేర్కొన్నటువంటి మూలక అస్మక ప్రతిపాలపురం ప్రస్తుతం ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? ఆన్సర్ ప్రస్తుతం ఇవి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నాయి. అంటే మూలక అనేది మహారాష్ట్రలో, అస్మక అనేది తెలంగాణలో, ప్రతిపాలపురం అనేది ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, పాణిని అష్టాధ్యాయిలో పేర్కొన్నటువంటి దక్షిణ పథంలోని రాజ్యాలు ఏమిటి? ఆన్సర్ కళింగ రాజ్యం, ఇంకా అస్మక రాజ్యాలు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.